పడుకుంటారు. 13వ తారీఖున వేడిగా ఉంటుంది, ఎండ ఉంటుంది. పర్వాలేదు, నా ఓటు ఏమవుతుందనే ఆలోచన కూడా ఉంటుంది. ఉంటుందా లేదా నేను అడుగుతున్నా. అది చేస్తే 14వ తారీఖు తర్వాత మళ్ళా గవర్నమెంట్ వస్తే మీ ఇంటికి వచ్చేది గొడ్డలి, పులివెందల గొడ్డలి మీ ఇంటికి వస్తుంది. సిద్ధమా మీరని అడుగుతున్నా. నేను చెప్పేది మీకు అర్థమైందా అని అడుగుతున్నా. 2019లో ఎన్నికల్లో దండం పెట్టి చెప్పా, మీ పాదాభివందనం చేసి చెప్పా. నేను ఒక మాట అన్నాను, నా మాట నమ్మండి, కరెంటు ఛార్జీలు పెరిగిపోతాయి, అమరావతి రాదు, పోలవరం నాశనం చేస్తాడు, రాష్ట్రం నాశనం అవుతుంది. నా కోసరం కాదు, ఈ పిల్లల కోసం ఆలోచించమంటే ఆయన అట్నే చెప్తాడనుకున్నారు. ఇప్పుడు మీకు తెలిసి వచ్చింది మొత్తం కష్టాలన్నీ. మళ్ళీ నేను చెప్తున్నా, ఏ మాత్రం ఏమారినా నేను కూడా మిమ్మల్ని కాపాడలేను. తర్వాత ఎందుకు నేనే కాదు మా మిత్రుడు పవన్ కళ్యాణ్ కూడా కాపాడలేము. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఒక పక్క ఇది చేస్తూనే నేను చాలా స్పష్టంగా మీ దగ్గరికి వచ్చా. ఈరోజు నేను వచ్చింది ఒక నిర్దిష్ట నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో ఆదాయం పెరిగిందా? ఇటీవల మాట్లాడితే నేను బటన్ నొక్కతా, బటన్ నువ్వు బటన్ నొక్కావు. మా మెడ మా తల్లి చెప్పినట్టు పీక నొక్కుతున్నాడు ఆడ, అందరి పీకలు నొక్కే పరిస్థితి పెట్టుకో. నొక్కడానికి ముఖ్యమంత్రి కావాలా తమిళ్ళు? మన బామ్మ నొక్కలేదా బటను? ఒకసారి చూసి లేదా సెల్ ఫోన్ లో బటన్ నొక్కుతున్నావా లేదా? అంతే కదా ఈ బటన్ కూడా, ఇది పెద్ద గొప్ప ఉద్యోగాలు ఇవ్వడం ముఖ్యమంత్రి యొక్క. వ్యవసాయాన్ని బాగు చేయడం, రైతుల జీవితాల్లో వెలుగు తేవడం ఒక ముఖ్యమంత్రి బాధ్యత. అవన్నీ పోయి నేను బటన్ నొక్కాను, ఇప్పుడు అంటున్నాడు. జనవరిలో బటన్ నొక్కాడంట, మేలో డబ్బులు రాలేదంటే ఇప్పుడు ఇస్తాడంట. అర్థమైందా డ్రామా? జన ఎన్ని గంటలు పడుతుంది బటన్ నొక్కితే నీ అకౌంట్ కి డబ్బులు రావాలంటే? వన్ డే పడుతుందా ఏమ్మా?
ఒక్క విషయమే కదా రియల్ టైంలో, అవునా కాదా? బటన్ నొక్కితే మీ అకౌంట్కి వస్తుంది, బ్యాంక్ అకౌంట్కి వెళ్తుంది, ఆటోమేటిక్గా మీరు డ్రా చేసుకోవచ్చు, అవునా కాదా? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేని, బుద్ధి జ్ఞానం లేని వ్యక్తి ముఖ్యమంత్రి. జనవరిలో బటన్ నొక్కాడంట, డబ్బులు పడలేదంట, ఇప్పుడు ఇస్తాడంట. ఎన్నికల్లో మిమ్మల్ని మోసం చేస్తాడంట. అందుకే ఎన్నికల కమిషన్ చెప్పారు, నీ బటన్ అప్పుడు నొక్కావు, ఎక్కడ గాడిదలు కాస్తున్నావు ఇన్ని రోజులు, ఇది ఆమోదించే పని లేదు అని. వాడు నాయకుడు కాదు, సిన్సియర్ గా సేవ చేసేవాడే నాయకుడు, అలాంటి దుర్మార్గమైన వ్యక్తి. అందుకే ఈరోజు నేను ఒకటి హామీ ఇస్తున్నాను, 14 లక్షల కోట్ల ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుంటాం.